మీ సొంత డిస్టిక్స్లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్స్లో పర్మనెంట్గా జాబ్ చేయడానికి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు జస్ట్ ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేసి జాబ్ ఇస్తారు బొత్తు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ క్యాండెట్స్ అండ్ ఫీమేల్ క్యాండడెట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు అండ్ మీకు స్టార్టింగ్లోనే నెలకి ఇరవై ఐదు వేల జీతం కూడా ఇస్తారు అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ మనం యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ ఆపర్చునిటీ మీకు ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో మీకు గ్రేడ్ వచ్చేసి ఆఫీసర్ లేదా సీనియర్ ఆఫీసర్ ఉంటుంది సో హ్యాపీగా మీరు సెలెక్ట్ అయితే మీ మీ నియర్ బై ఉన్న మీ నియర్ బై ఉన్న ఐసీఐసి బ్యాంక్స్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు సో మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు కస్టమర్ కంప్లైంట్స్ కానీ మన క్వారీస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేయడం కానీ రిజాల్వ్ చేయడం కానీ ఇంకా రిలివెంట్ ప్రోడక్ట్కి సంబంధించి సర్వీస్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కానీ మీకు స్కిల్స్ అయితే మంచిగా ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడడం రావాలి ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా రావాలి ఇంగ్లీష్ హిందీలో కూడా బేసిక్ అన్న రావాలి దాంతోపాటు తెలుగు వస్తే మీకు మీడేట్ అడ్వాంటేజ్ అవుతుంది మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి సో మీకు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా బ్యాంక్ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే మీరు డిగ్రీ చేసిన బీటెక్ చేసినా బీ ఫార్మసీ చేసినా లేదా పీజీ చేసినా ఎంబీఏ చేసినా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు జీరో నుంచి ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు లొకేషన్ మాత్రం మీకు మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అంటే ఇనిషియల్గా మీకు హైదరాబాద్లో ఉన్న తర్వాత మీరు కావాలనుకుంటే మీ నియర్ బై ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉండి పర్మనెంట్గా బ్యాంక్ జాబ్ చేయాలనుకున్నాను మిస్ చేసుకోకండి నేను అప్లై లింక్ను అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీకు కంపెనీ జాబ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ సాలరీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో కింద ఎక్స్ పోలీసు అక్కడ అప్లై ఇయర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీ అప్లికెంట్ లాగిన్ అడుగుతుంది మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకో డైరెక్ట్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు లేదు మీకు అకౌంట్ లేకున్నా సరే న్యూ యూజర్ సైన్ అప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి తర్వాత మీ ఫస్ట్ రెజ్యూమే అడుగుతుంది రెజ్యుమే మాత్రం ఖచ్చితంగా జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేయాలి తర్వాత మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ అడ్రస్ అడుగుతుంది కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఇచ్చేసాక అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అడ్రస్ లైన్ టూ అవన్నీ అన్నీ ఇచ్చేసేయండి తర్వాత మీ అడ్రస్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసాక మీ కంట్రీ ఉంటుంది కంట్రీ సెలెక్ట్ చేసుకొని స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక సిటీ సెలెక్ట్ చేసుకుని పిన్కోడ్ ఇచ్చేసాక అప్లికే సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఈ ఆపర్చునిటీ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మాక్సిమం మీకు ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా జస్ట్ ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు కాబట్టి నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలా అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను డైలీ డైలీ వాటిలో కూడా మీకు జాబ్స్ అయితే అప్డేట్ ఉంటాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్ ఆడుకొని నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను